అందరికీ నమస్కారం. నా పేరు ప్రభావతి. నేను 7వ తరగతి డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్నాను. నేను మీకు శతక పద్యాలు చెప్తున్నాను. మొదటి పద్యం: కలిమిగల లోబి కన్నను వివసితముగ భేదమేలు, వితరాణి అయిన చలిచరమ మేలు కాదా, కులనిధి ఎంబోది కన్నా గుబ్బలచన. ఈ పద్యం గుబ్బలచన శతకంలో నుంచి తీసింది. దీని కవి పేరు గుబ్బలచనుడు. దాని భావం: ఓ గుబ్బలచన, ధనికుడైన పిసివారి కంటే దాన గుణము పేదవాడి మేలు, అనంత జలరాశి గల సముద్రుడి కంటే మంచి నీరు ఉన్న గుయ్య మేలు కదా. నేను 2వ పద్యం చెప్పబోతున్నాను. పుస్తకములు నీవు పువ్వుల వలె చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకములు నేరుగు తెచ్చితి వేణి, ఎన్నో వేగ తెలుగు బిడ్డ. ఈ పద్యం తెలుగు పువ్వుల శతకంలో నుంచి తీసింది. దీని కవి నాళ్ళ చిరంజీవి. భావం: ఓ తెలుగు బిడ్డ, పుస్తకాలను పువ్వుల వలె చింపవద్దు, మురికి చేయవద్దు. ఇతర పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే వాటిని త్వరగా ఇచ్చి తిరిగి ఇవ్వు వేగ. థ్యాంక్ యూ.